అరే అజయ్ మీ అబ్బాయి ఏడ్రా అప్పుడేనా వాళ్ళమ్మ పూజ చేయాలి హీరో గారికి నూనె పెట్టాలి స్నానం చేయించాలి అమ్మ చేతి గోరు ముద్దలు తిని టోటల్ గా అమ్మతో అన్ని సేవలు చేయించుకొని వాళ్ళమ్మని గుడి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు గాండ్రాడ్రావాడు అంటే తల్లిచాటు బిడ్డ అన్నమాట వీడికి అమ్మాయి గాలి సోకితే దెబ్బకి అమ్మని మర్చిపోతాడ్రా క్యారెక్టర్ తెలియకుండా కామెంట్ చేయొద్దని చెప్పరా వాడికి వాడు కామెంట్ చేయలేదురా క్యాజువల్ గా చెప్పాడు ఆయన ఏంటో ఇది ఎప్పుడు అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మాయి అమ్మాయి అని ఎప్పుడు అంటావు అయినా నీకేం తక్కువ చెప్పు నువ్వు అను ఎంత మంది అందమైన అమ్మాయిలు నీ వెనకాల పడతారు అందం అమ్మాయిల దగ్గరనే దొరుకుతుంది మేడ్ బిగ్ బజార్ లో కాదు అయినా గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం మగతనం కాదురా సరైన మగాడెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరగడు అంటే మేమందరం మగాళ్ళం కదా అదే వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు రా ఓకే 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 మా అవన్నీ టైం పాస్ ప్రేమలేరా మరి నువ్వు ప్రేమించవా ప్రేమిస్తాను రా
సిల్లీ గర్ల్స్ ని కాదు సిన్సియారిటీ ఉన్న అమ్మాయిని తప్పకుండా ప్రేమిస్తాను. అన్ని సెక్చువల్ లవ్ లేరా, సిన్సియారిటీ ఎక్కడ ఉంది ఇప్పట్లో? లవ్ ఇస్ డిఫరెంట్ మేట్, ఇప్పుడు లస్ట్ ఇస్ డిఫరెంట్. ప్రేమకి కామానికి తేడా తెలియని మనసు అనేది. అందుకే బూత్ సినిమాలు కూడా ఆ రేంజ్ లో ఆడుతున్నాయి. ఈ రోజుల్లో ప్రేమలన్నీ బస్ స్టాప్లలో కాలేజీల్లో మొదలై అక్కడి నుండి యూ టర్న్ తీసుకొని బెడ్రూమ్ దాకా వెళ్ళి ప్రీజీ లవ్ స్టోరీలుగా మారి చివరికి రొమాంటిక్ క్రైమ్ స్టోరీలుగా టీవీల్లోనూ పేపర్లోనూ బ్రేకింగ్ న్యూస్గా మారుతున్నాయి. ఇలాంటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ నాకు అవసరమా? నేనమ్మా అజయ్ని. నువ్వేనా? రా లోపల రా. అదేంట్రా అడుకునేవాళ్ళగా, లోపల రా. ఏంట్రా గొంతు అడుకునేవాళ్ళగా? నా గొంతే ఎంతమ్మా? అరే అది ఇంకా బాయిల్ చేయలేదురా. లోపలికెళ్తే అదే బాయిల్ అయిపోతుంది. క్షణం కూడా గ్యాప్ ఇవ్వవేంట్రా? ఇంతకు మనోడు ఎక్కడ? పైన డాన్స్ చేస్తున్నాడు, వెళ్ళు. అను బాగున్నావమ్మా? ఫోన్ చేసి వెళ్ళండమ్మా. సరేనమ్మా. అజయ్ వాడితో గొడవ పడకురా, ఏడిపించకు. అలాగే రే అభి, ఇప్పుడు ఇలాగే తంతావు, విషయం తెలిసిందో? నా వెంట పడతావురా. మరి నేను అడిగింది ఇవ్వాలి. ఏం కావాలరా చెప్పరా. అర్జెంటుగా ఒక ఆరు అవి కావాలి. నేను మందు తాగను, ఎవరిని తాగనివ్వను. సిగరెట్లు మందు నన్ను అడగదురా. రే ఇవరా బాబు, ఇది కావాలంటే నెల నుంచి వెయిట్ చేస్తున్నామన్నా. యూకే చాక్లెట్ అదేంటో నాకు చెప్పు, నేను ఇస్తాను. నాకెందుకమ్మ? సరే గొడవ పడకండ్రా, వాడిని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు నువ్వు. ఏ లెటర్ నాది? అమ్మా నాకు యూకే నుండి జాబ్ లెటర్ వచ్చిందమ్మా.
I got a job, ma. Mundu kurcho, ma. Nin cheppedi vinamma. Ah, cheppu. 1 month lo manam vellipovali. Nuvvu naato paatu raavali. Vastanu ippudu kaadu. నువ్వు పెళ్లి చేసుకుని శుభ్రంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వు, అప్పుడు నేను వస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసావా? నా పెళ్లి గొడవ గొడవ తప్ప ఎప్పుడు చూసినా ఇదే గోల్ ఏంటమ్మా? మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అబ్బా, టైం వచ్చినప్పుడు చేసుకుంటానులేమ్మా. నువ్వైతే ముందు నా వెంటరా. పెళ్ళొద్దో అని ముత్తుకుంటే కూడా వినరేంటమ్మా? నువ్వు తిండ్రా, నాకు చేయండమ్మా పెళ్లి. పెళ్లి పెళ్లి వద్దు అంటుంటే మళ్ళీ ఊరికే దాని వెంటనే పడతావు ఎందుకమ్మా? ఎరా, నా తర్వాత నిన్ను ఎవరు చూసుకుంటారు నాన్న? అందుకే ఈ అమ్మాయిలు ఉన్నారు చూసావు, చాలా ప్రమాదం అమ్మా. పెళ్ళైనంతవరకు బానే ఉంటారు, ఆ తర్వాతనే నిన్ను నన్ను దూరం చేసేస్తారు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, ప్రతి అమ్మాయి అలాగే ఉంటుందని ఎందుకురా అనుకుంటావు? సరేనమ్మా, చేసుకుంటాను. దానికో టైం రావాలి కదా. ఇప్పటికైతే నువ్వు నాతో పాటు రా, మనం వెళ్ళి అక్కడ ఫస్ట్ సెటిల్ కాని. ఇది మీ నాన్న కట్టించిన ఇల్లు, దీన్ని వదిలేసి ఎలా వస్తాను చెప్పు. ఆప్తారా మీ తల్లి కొడుకుల గోళ? రై, నువ్వు మా కాలేజ్ కి రారా. నేను మీ కాలేజ్ కా, చస్తే రా అన్నయ్యా. నేను బాగుంటుంది, నీలాంటి ఈడియట్స్ కాదు. ఈడియట్ కి తాకాలనుంది. యూ షట్ అప్. రై గుబాలి, వాట్ ఎ స్వీట్ టచ్.